రే సత్య, వాటర్ తీసుకురా. ఎవరితో నువ్వు? వాళ్ళు నిన్ను ఎందుకు తరుగుతున్నారు? నా పేరు బాలు. మాతో చిన్న పల్లెటూరు అన్న. మా ఊళ్ళో మైన్స్ పడ్డాయి. అక్కడ రౌడీలు మమ్మల్ని ఖాళీ చేయించారు. అందులో ఒక రౌడీని నన్ను తోచాడన్న. దాంతో మా తమ్ముడు చేతిలో ఉన్న బొమ్మని ఆ రౌడీ మీద విసిరాడు. కోపంతో ఆ రౌడీ మా తమ్ముడిని తీసుకెళ్ళిపోయాడు. మా తమ్ముడు కోసం నేను ఆ రౌడీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ రౌడీలు నన్ను చంపడానికి పరిగెత్తుకుంటూ వచ్చారన్న. నేను తప్పించుకుని అలా వచ్చాను. నువ్వేం బాధపడకు తమ్ముడు, నీకు మేము ఉన్నాం. అవునన్నా, ఈ అన్న ఎవరు? అన్నని చూడన్న, రౌడీలు భయపడి ఎందుకు పారిపోయారు? స్నేహానికి సాయానికి కానీ ఒక రూపం ఉంటే వాడే సూర్య. సూర్య సముద్రం లాంటాడు. పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. తన వాళ్ళకి ప్రమాదం వస్తే ఒక ప్రళయంగా మారిపోతాడు. ఒకప్పుడు సూర్య వేరు, ఇప్పుడు సూర్య వేరు. మేము ముగ్గురం ఫ్రెండ్స్, ఉద్యోగం గురించి ఈ ఊరికి వచ్చాం. ఎవడరా నువ్వు? నన్ను అగ్గిపెట్టి అడుగుతున్నావు? అగ్గిపెట్టి గడలేదు. రే, నా ఫ్రెండ్ని అయితే వస్తావురా? ఈ దుర్గగాడి మీద చేయేస్తావురా? వీళ్ళు కర్రీస్కి వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఒకసారి చూసి వస్తాను. రే సత్య, ఆఫీస్కి వెళ్ళా. బై రా. రే సత్య, ఏం టిఫిన్ చేసుకున్నారా? నీ ఇష్టం రా విక్రమ్. సరే రా. అయితే ఓకే రా, ఈరోజు లీవ్ తీసుకున్నాను, రేపు వస్తాను. రేపు ఖచ్చితంగా. పిలవరా మీ ఫ్రెండ్ని, నా మీదే చేయేస్తాడరా? అన్నా అన్నా, సారీ అన్న, మా వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడన్న, గొడవలు వద్దన్న, ప్లీజ్ అన్న, క్షమించన్న. ఎరా నువ్వు మళ్ళీ వచ్చావా? అరవి తిన్న సరిపోలేదా? పర్స్ మర్చిపోయాను పైన ఉండటం. ఏ సత్య, ఏమైందండి నీకు? ఏం జరిగిందిరా? రే, చివరి వరకు నాతో ఉంటానని చెప్పు, ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావరా? రే సత్య, సత్య, రే నీకేం కాదురా, నేనుండగా. కళ్ళు తెరవరా సత్య. రే సత్య, దీనంతటికే కారణం ఎవర్రా? ఎవర్రా నిన్ను పొడిచింది? నిన్న మనతో గొడవ పెట్టుకున్న రౌడీయేరా,
నన్ను పొడిచింది. వాడు నా చేతులు చచ్చాడురా. సారీ రే సూర్య, డబ్బు కోసం తప్పలేదు. ఏంట్రేది? ఇది మా నాన్నగారి జ్ఞాపకం రా. ఒకసారి చూపించు. చాలా విలువైన కాయిన్లా ఉందేంటి ఇది? అమ్మితే చాలా లక్షలు వచ్చేలా ఉన్నాయరా. తెలుసురా. పద పద, నేను వస్తాను. రే దుర్గా, రేపు మేము కర్రీస్ కానీ బయటకు వస్తాం, అప్పుడు నువ్వు కావాలని మాతో గొడవ పెట్టుకో. నువ్వు వాడిని పొడిచే, అప్పుడు మనం కాయిన్ తీసుకుని పారిపోతాం. రే దుర్గా, సూర్యగడ ఉండగా మనం వాడిని చంపలేం. వాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీకు నేను కాల్ చేస్తాను, వాడిని చంపి పారిపోదాం. అవునన్నా, మీ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసినా సరే మీకు బాధ కాలేదా? అన్నకే గతం ఏం గుర్తులేదా? వాడి కోపం గురించి నాకు తెలుసు కాబట్టే వాడి గతం గుర్తు చేయలేదు. అందరినీ కోల్పోయి బతికి మీద ఆశ కోల్పోయిన నాకు నిన్ను చూడగానే ధైర్యం వచ్చిందన్న. మా తమ్ముడున్నారు, ఆవిడ నుంచి ఎలాగైనా నువ్వే కాపాడాలి. కంచుకోట లాంటి వాడి దగ్గర నుండి మీ తమ్ముడిని తీసుకురావడం అసాధ్యం. మీ తమ్ముడిని మర్చిపో. వదులుకోమని చెప్పడం ఈజీరా, కానీ వదులుకోవడం కష్టం. నీకు మాట ఇస్తున్నా, ఈ ప్రపంచం ఎదురొచ్చినా నీ తమ్ముడు నేను తీసుకొస్తా. తమ్ముడు రా. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? కళ్ళ ముందే కనిపిస్తుంటే బతికే ఉన్నాను అంటావేంటా? వీడికింటి కథం గుర్తులేనట్టుంది. మర్యాదగా నువ్వు తీసుకొచ్చిన బాబుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను చితకబాది తీసుకెళ్తాను. బాబు నా దగ్గర లేడు, ఎక్కడున్నాడో చెప్పు. ఎందుకు చెప్పవరా? నువ్వు నన్ను మోసం చేద్దనుకున్నావు, కానీ నిన్ను ఆ కాలమే మోసం చేసింది. నాకు గతం గుర్తులేదనుకున్నావు, కానీ నాకు జరిగిందంతా గుర్తుంది. విక్రమాన్ని వేసేశారన్నా. నీకు మాట ఇస్తున్నాను రా, దీనికి కారణమైన వాళ్ళని ఎవ్వరిని వదలను. రే సూర్య, రే రే రే, నువ్వు ఒక అరగంటలో ఇక్కడ ఉండకపోతే మీ ఓని చంపేస్తాం. రే, మీరు తుఫాన్ని రెచ్చగొట్టారు, దాని ముందు మీరు నిలబడలేరు. Thank you.
రేయ్ తుఫాన్ మొదలైందిరా. చూడండిరా ఇద్దరు యుద్ధం స్నేహం కోసమేరా, కానీ నా యుద్ధంలో న్యాయం ఉంది. చివరికి రౌడీల్లో ఉండే సూర్య బాలు తమ్ముడిని కాపాడి తనకు అప్పగిస్తాడు. నువ్వు లేకపోతే నా తమ్ముడు నాకు దక్కేవాడు కాదని బాలు సూర్యకి థ్యాంక్స్ చెప్తాడు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్న ఒకడు ఉన్నాడని మర్చిపోకని సూర్య బాలుకి ధైర్యం చెప్పి వాళ్ళ ఊరు పంపిస్తాడు.